పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139. విజయ్ కుమార్ స్వామి గురించి కొన్ని పత్రికల్లో వచ్చింది. దాని మీద మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది, ముఖ్యంగా కొన్ని పత్రికల్లో, ఈ ప్రభుత్వంపై ఎప్పుడు దుమ్మెత్తిపోయేలా, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలిపోయేలా చేయాలా, జగన్ గారు ఎప్పుడు దిగిపోవాలా అని రెయింబోలు కలర్గంటూ విపరీతంగా రాతలు రాసేస్తున్నారు పేపర్లు. అందులో ముఖ్యంగా విజయ్ కుమార్ స్వామి గురించి 2 రోజుల కిందట ముందు ఒక పత్రిక స్టార్ట్ చేస్తే మళ్ళా ఈరోజు ఇంకో పత్రిక దాన్ని హెడ్లైన్లో తీసుకొచ్చే విధంగా రాశారు. దాని విజయ్ కుమార్ స్వామి గారికి అవినాష్ రెడ్డి గారి కేసుకు సంబంధించి ల్యాబింగ్ చేయడం కోసం విజయ్ కుమార్ స్వామిని వాడుకుంటున్నారు అని ఈ రాతల సారాంశం. ఎంత ఘోరం అంటే స్వామీజీలని, దేవుళ్ళని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని వాడుకునే కార్యక్రమం ఈ పత్రికలు వెనకుండి ఏ పార్టీకి అయితే కొమ్ముగాస్తున్నాయో వాళ్ళు రాపించే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకి ఇందాకనే చెప్పాను, వీళ్ళ రాతల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం తొందరగా కూలిపోవాలి, చంద్రబాబు అధికారంలోకి రావాలి, ఆ తర్వాత దోచుకోవచ్చు పంచుకోవచ్చు, అది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఈ అంశంపై ప్రధానంగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. విజయ్ కుమార్ స్వామి గారు ఎవరి ద్వారా వచ్చారు విజయవాడకి, ఎందుకు వచ్చారు, ఎవరి విమానంలో వచ్చాడు, ప్రత్యేక విమానంలో వచ్చాడు ఆయన వచ్చిన విమానం రామోజీరావు గారి బంధువులైనటువంటి నవయుగ విశ్వేశ్వరరావు గారు. ఆయనతో పాటు వచ్చింది విశ్వేశ్వరరావు గారు అబ్బాయి శశిధరు, విజయ్ కుమార్ స్వామి ఇద్దరు వచ్చారు విజయవాడ నగరానికి. అంటే విశ్వేశ్వరరావు గారు, రామోజీరావు గారు ఈయంకుడు, వాళ్ళ అబ్బాయి శశిధరు. నాకు విజయ్ కుమార్ స్వామి 2007 నుంచి తెలుసు. మామూలుగా నాకు చాలామంది స్వాములు తెలుసు, విజయ్ కుమార్ స్వామి అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన చాలా భక్తిపరుడు, నాకే కాదు చాలామంది పెద్దలు, వాళ్ళే వేశారు కదా పేపర్లో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవిడ్కి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోటి ఫోటోలు కూడా వాళ్ళే వేశారు కదా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన్ని కల్పించే కార్యక్రమం నేను చేశాను. ఆయన ఆశీస్సులు ఇస్తే మంచిది, ముఖ్యమంత్రి గారికి ఆయన ఆశీస్సులు ఉంటే రాష్ట్రానికి మేలు జరిగింది, ప్రజలకు మేలు జరిగింది అని నేను భావిస్తాను. దానికోసమే ఒక విజయ్ కుమార్ స్వామి కాదు, ఎంతమందో స్వాములని తీసుకొచ్చి నేను ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. స్వరూపానంద స్వామి గారు కానివ్వండి, చిన్నజయ్యర్ స్వామి గారు కానివ్వండి, మంత్రాలయం రాఘవేంద్ర మఠ స్వాములు కానివ్వండి, అదేవిధంగా మా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేక వేద పండితులను తీసుకొచ్చి కూడా ఎన్నో సందర్భాల్లో ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగింది. శ్రీశైలం దేవస్థానం వాళ్ళు, కనకదుర్గమ్మ దేవస్థానం పూజారులు ఎన్నో సందర్భాల్లో వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజయ్ కుమార్ స్వామి విజయ్ గారికి వస్తున్నారు అని తెలిసి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను. నేను లేను ఆ రోజు విజయవాడలో, నేను ఏర్పాటు చేస్తానండి, మీరు ఎట్లా విజయవాడ వచ్చారు కదా, ముఖ్యమంత్రి గారిని ఆశీస్సులు ఇచ్చి పోండి 10 నిమిషాలు అంటే ఆయన అంగీకరించి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చింది ముఖ్యమంత్రి గారిని ఆశ్రయించడానికి కాదు, ఆయన వచ్చింది రామోజీరావు గారు బంధువులు ప్రత్యేక విమానంలో. వాళ్ళు ఏ కార్యక్రమం మీద తీసుకొచ్చుకుంటున్నారు ఆయన నాకు తెలీదు. ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మనం తీసుకుపోయి ఆశీస్సులు ఇప్పిస్తే దానికి ల్యాబింగ్ చేస్తున్నామని అంటగడుతున్నారు. ఇంత దారుణమా? మరి మీరేం కార్యక్రమం మీద స్వామి విజయ్ కుమార్ స్వామిని తీసుకొచ్చుకున్నారు?
మీ మార్గదర్శి కేసుల నుంచి బయట వేసుకోవటానిక? దేనికి? దానికి సమాధానం చెప్పండి. ఇంత నిస్సిగ్గుగా ఎలా రాస్తారు? మరి దారుణం. అంటే నేనది వాళ్ళకి నమ్మకం ఉందో లేదో మనకు తెలియదులే, మేమైతే నమ్ముతాం, నేనైతే నమ్ముతా. స్వామీజీ ఆశీస్సులు ఉంటే మంచిది, నాకు మంచిది, ముఖ్యమంత్రి గారు మంచిది. ఎవరు ఆశీస్సులు తీసుకుంటే వాళ్ళకి మేలు జరిగిద్ది. అదే రాష్ట్రానికి అదికి ఇదిగా ఉన్న ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇస్తే ఆయనకు మంచిది, ఆయన కుటుంబానికి మంచిది, రాష్ట్ర ప్రజలకు మంచిది, మంచి జరుగుతుందని నేను భావిస్తాను. అందుకే ఏ స్వామీజీ వచ్చినా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి నేను ఆశీస్సులు ఇప్పిస్తుంటాను.